సో విలేజ్ లో మనం పాడుకునేటప్పుడు ఇప్పుడు ఈ సాంగ్స్ తో పాటు మీరు ఇంకేమైనా పాడారా? పాడా. ఒకసారి పాడగలరా? మొగుల పూతల గుడ్డ, మొగుల పూతల గుడ్డ, మిగలకుంట జుట్ట పొగులు దాని ఇంట్లోనే పనులే మీ రాజు. బాలలో నేను చిన్నదాన్ని, నేను చిన్నదాన్ని రవుల సొందమామో, కన్నీలో నేను పసిదాన్ని. వాలాపు కొండల్లో, వాలాపు కొండల్లో నీలాకు కోస్తుంటే సిరిసమట పట్టింది, చిట్టండా కాసింది, ప్రాణానాకు వచ్చింది, పరిగెత్తా రబ్బే జంటోడు బాయి కడా. నేనుంటిగా ఉండలేను రవుల సొందమామో, జంటోడు బాయి కడా. నిజంగా వినడానికి చాలా వినసంపుగా అనిపిస్తుంది తెలుసా, సాంగ్స్ చాలా బాగున్నాయి నిజంగా. సో ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా వచ్చినట్టుంది కదా, బట్ ఇప్పుడు మనం స్టేజ్ మీదకి ఎక్కాం, చాలా మంచిగా అనిపించింది. అంతవరకు మీకు ఈ యూట్యూబ్ ఏంటో, సినీ రంగం ఏంటో తెలీదు. సో ఈ పాటతో ఫస్ట్లో కొన్ని రోజులు ట్రోల్స్లా చేసినారు, అది మీకు ఎలా అనిపించింది అమ్మా? హ్యాపీగానే అనుకున్నామండి. ట్రోల్స్ కూడా ఉన్నా? ట్రోల్ చేస్తున్నారు, మంచిగానే చేశారు, ఇంకా అంతకు మించి చేయకూడదు అని కోరుకున్నాము. ఇప్పటి వరకు అయితే ఓకే. సో అక్కడ వరకే వాళ్ళు కూడా అక్కడ వరకే చేశారు. చేశారు. సో మిమ్మల్ని అయితే బాగా హైప్ చేశారు, ఇంప్రూవ్ అయినామని నా ఫీలింగ్. అది చూసారు, ట్రోల్స్ వాళ్ళు అందరూ తిట్టుకుంటారు కానీ ఆవిడ ట్రోల్స్ వాళ్ళే విజయం సాధించారు. అవును. సో ఇప్పుడు మంచు విష్ణు గారిని చూసుకుంటే ఆ ఫ్యామిలీ ఎక్కువగా నెగిటివ్గా కొంతమంది అనుకుంటారు. సో వ్యక్తిగతంగా మనోలు ఇదిలా అనేసి మీకు ఎలా అనిపించింది? దగ్గర నుండి వాళ్ళని చూశారు, వాళ్ళతో ట్రావెల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. అందరూ అనుకునేది ఎట్టో కానీ మాకైతే బాగా గౌరవించి, మర్యాద ఇచ్చి, దండలేసి, సన్మానం చేసి, చీరలు పెట్టి, ధైర్యం చెప్పి ఎంత హ్యాపీగా చూసారండి మమ్మల్ని. మీరు మీ మీకు పిల్లలు ఎంతమంది అమ్మ? ఇద్దరు అబ్బాయిలు, అరవింద్, అజయ్. ఓకే, ఏం చేస్తుంటారు? డిగ్రీ చదివాడు పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా డిగ్రీకి ఓల్డ్ ఎగ్జామ్స్ పెట్టుకున్నాడు. సూపర్. మా చిన్న అబ్బాయి డాన్సులు కూడా బాగా చేస్తాడు. హస్బెండ్ గారితో పాటు కొడుకుల సపోర్ట్ కూడా మీకు ఉంది? మా ఆయననండి నాకు ఎక్కువ. మీ ఏజ్ ఎంత అమ్మ? మా ఏజా 35. సో ఇప్పుడు నెక్స్ట్ మూవీల్లోకి మళ్ళీ వచ్చారు కదా, అంటే ఇలాంటి ఫోక్ సాంగ్స్ అనేవి ఎక్కువగా, విలేజ్ సాంగ్స్, సో డెవలప్ చేయాలనుకుంటారా మీరు ఫర్దర్గా సినిమాల్లో, కొత్త కొత్త వేరియేషన్లో చూపించాలనుకుంటారా? ఇంకా సాంగ్స్ ఉంటే పాడాలనే. అది మరి మీ ఓన్గా మీరు క్రియేట్ చేయాలి కదా, చేయగలరా? చేస్తారా? ఓన్గానే మా ఆయన రాస్తాడు, చెప్తా ఉంటే ఆయనకి నచ్చిన పదాలు కొంచెం లైన్గా చేసి పాడమంటాడు, మా ఆయన రాస్తాడు, నేను రాస్తాను. ఓకే, మీ ఆయన గారు మొత్తం మీకు సపోర్ట్ చేస్తే. మా ఆయనే మొత్తం. సో ఇప్పుడు విలేజ్ నుండి హైదరాబాద్ వచ్చారు, సో ఎలా అనిపించింది హైదరాబాద్ మీకు ఒక్కసారి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మోహన్ బాబు ధర్మాన హైదరాబాద్కి వచ్చాము. అదే నార్మల్గా హైదరాబాద్ రావడం వేరు, ఇండస్ట్రీ పిలుపు వచ్చింది మీకు, ఇండస్ట్రీ నుండి ఒక పెద్ద మోహన్ బాబు గారే దయ్యా. మోహన్ బాబు గారి వల్లే మీకు మొత్తం అంటారు. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మూవీ కూడా మంచు విష్ణు గారితోనే చేస్తారా? ఎలా ఉంది అది, మరి మీకు అనిపించిందా బాగా పాడగలను, ఎప్పటికైనా మంచి పేరు తీసుకురావాలని? మంచి పేరే రావాలని కోరుకుంటున్నాను. సో జారు మిఠాయి అంటూ అందరి మనసులను దోచుకున్నారు. సో నెక్స్ట్ ఇంకా కొన్ని సాంగ్స్ ఏమైనా మరి పాడతారా మన కోసం? ఇంకేం రావండి. కొన్ని పాడితే ప్రేక్షకులు మీ పాట కోసం వెయిట్ చేస్తారు. ఏం చదువుకున్నారమ్మా? సెవెంత్ క్లాస్. సెవెంత్ క్లాస్, చూసారా, అది చదువుతో సంబంధం లేదు, మనం వృత్తిలో మంచిగా వెళ్తున్నామా లేదా అని. సో మీరు అనుకున్నారా ఎప్పుడైనా ఇలా ఈ సాంగ్స్ వల్ల ఇలా వెళ్తానని ఎప్పుడైనా అనుకున్నారా? పాడాము పాడాము, ఇంకా గొప్పగా పేరు వచ్చిందంటే మోహన్ బాబు గారు వల్లే. ఈశ్వర్ రెడ్డి అన్న మమ్మల్ని తీసుకొచ్చారు, ఈశ్వర్ రెడ్డి అన్నకి ధన్యవాదాలు. ఆ అన్నయ్య తీసుకొచ్చారు, మోహన్ బాబు పిలిస్తేనే ఆ అన్నయ్య రాగలిగినాడు. మోహన్ బాబు వారిదే కదా గొప్పంతా. ఈ సినిమా కంటే ముందు మీరేమి పాడారు, ఏమైనా సాంగ్స్? ఏం పాడాము, అదే పాడే, ఈ పాటే పాడించుకున్నారు మూవీ జరిగేటప్పుడు. అంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా సింగర్కి వచ్చామంటే మేము చాలా దగ్గరలో ఊర్లో గట్ట పాడేమో, స్టేజ్ షోలు పాడేమో అని అంటారు. అలా పాడి పాడి మేము ఈ స్టేజ్కి వచ్చినాం అంటారు. బట్ మీరు అలాగేమైనా అలా పాడలేదండి, విలేజ్లో నాట్లు వేసుకుంటా వ్యవసాయం చేసుకునే వాళ్ళం మేము. అలా విలేజ్లో నాట్లు వేసేటప్పుడు కైళ్ళు అట్ట పాడుకునేవాళ్ళం. కానీ మీకు అనిపించింది డైరెక్ట్గా సినిమాలో ఈ పాట పాడుతున్నాం అని ఏమైనా భయంలాగా అనిపించలేదా? ఏం భయం అనిపించలేదు, మా ఆయన సపోర్ట్ నాకు, మా ఆయన ధైర్యం చెప్తున్నాడుగా. ఇప్పుడు విలేజ్లో మీతో పాటు ఇంకా చాలా మంది ఉంటారు కదా పాడిన వాళ్ళు, అందరూ అలాగే పాడతారా? పాడతారు. సో అందరికన్నా మీరు కొంచెం బెటర్ అంతేనా? సో చాలా తక్కువ మాట్లాడతారు, ఇది కూడా మీ ఆయనే చెప్పారా?
మా ఆయనే నాకు అన్ని, ఎక్కడికి వెళ్ళాలన్నా మా ఆయనతో పాటే. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు వెళ్ళారు కదా విష్ణు గారు పిలిచారు, అదే మోహన్ బాబు గారు పిలిచారు, అతని దగ్గరికి వెళ్ళారా లేకపోతే ఫ్యామిలీతో ఏమైనా కలిశారు వాళ్ళ ఫ్యామిలీని? ఆ ఫ్యామిలీ అంతా కలిసాం, మోహన్ బాబు గారు ఫ్యామిలీతో కూడా కలిసాం. మొత్తం మీ ఊరు మీ ఊరులో ఒకటి అయిపోయి ఇండస్ట్రీలో విష్ణు అన్నయ్య పిల్లలు, వాళ్ళ వైఫ్, మోహన్ బాబు గారు వైఫ్, అందరూ కలిసి. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇలా ఫ్యామిలీతో ఇట్ట వచ్చి ఫోటోలు దిగి స్టేజ్ ఎక్కి పాట పాడతామా అనే ఆలోచన మనకు ఉండదు కదా, వాళ్ళు అంత అవకాశాన్ని ఇచ్చారు మాకు.